శ్రీకాకుళం జిల్లా హేరమండలం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరం నందు నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ఓటర్ల నమోదు గురించి ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చి ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేరమండలం మండల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తొమ్మిది మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదానికి చాలా ఉత్సాహంగా వచ్చారు. అయితే మన ఇద్దరు నాయకులు తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి చెప్పడం ముందుగా మర్చిపోతున్నా అనమాట. ఇది 2019 అక్టోబర్ 31 అనేది లాస్ట్ డేట్. అప్పటి వరకు అయిన వాళ్ళకి మాత్రమే ఓటర్గా నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నది. కనుక ఈ విషయాలన్నీ మరి నాకన్నా మీరు మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో ముందుంటారంట. మరి మీరు గౌరవ ఎంఈఓ కానీ ఎంఆర్ఓ గారిని ఒకటే కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరి డేటా కానీ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ప్రతిదీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మండల ఆఫీసెస్ ద్వారా మన దగ్గర ఉన్న సందర్భంగా మరి మీరు ఇక్కడ ఉండే వాలంటీర్స్ అంటే రాజకీయాలు కాకుండా ఈ ఓటర్ నమోదు అంటే విద్యావంతులు ముందుకు రావాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యానికి అందం తెచ్చేటువంటి విద్యావంతులందరూ కూడా ఎక్కడున్నా కూడా ముందుకు వచ్చి వాళ్ళ కనుక ఈ ఓటర్ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకొని తర్వాత ఓటు వేస్తారా ఏంటి అనేది వారిపై ఉంటుంది. కానీ ఓటర్ నమోదు చేసే బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరు బిఎల్ఓ ఆఫీసర్స్ అందరూ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ప్రతి బాధ్యత గల పౌరులందరూ ప్రతి సర్పంచ్ గారు ప్రతి ఎంపీటీసీ సభ్యులు ప్రతి నాయకులు ప్రతి గ్రామ పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అధికారి కూడా ముందుండి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులు చూపించి